వరుసగా 6 ప్లాపుల తర్వాత సుప్రీం హీరో సాయి తేజ్ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి చిత్రలహరితో ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కిషోర్ తిరుమల డైరెక్టర్ చేసిన ఈ చిత్రంలో కళ్యాణి ప్రియదర్శన్, నివేత పేతురాజ్ హీరోయిన్ గా నటించగా మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు రివ్యూలో చూద్దాం. ఇక కథ విషయానికి వస్తే విజయ్ సాయి తేజ్ కెరీర్ లో సక్సెస్ కోసం స్ట్రగుల్ అవుతూ ఉంటాడు. ఈ క్రమంలో విజయ్ కి లహరి కళ్యాణి ప్రియదర్శన్ తో పరిచయం ఏర్పడి ఆమెతో ప్రేమలో పడతాడు. అయితే ఆ తర్వాత ఇద్దరి మధ్య గొడవలు జరిగి విడిపోతారు. ఇక లైఫ్ లో విజయం సాధించడం కోసం స్వేచ్ఛ నివేద సహాయం తీసుకుంటాడు విజయ్. ఇంతకీ విజయ్ సక్సెస్ అయ్యాడా, మళ్ళీ విజయ్ లహరిని కలిశాడా అనే విషయాలు తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. ఇక నటీనటుల విషయానికి వస్తే విజయ్ పాత్రకు సాయి తేజ్ పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాడు. ఆ పాత్రలో తేజు నటన సినిమాకు హైలైట్ అయిందని చెప్పాలి. గత సినిమాలతో పోలిస్తే నటనాపరంగా తేజు ఈ సినిమాలో బాగా ఇంప్రూవ్ అయ్యాడు. ఇక ఈ పాత్ర తర్వాత బాగా కరెక్ట్ అయ్యే పాత్ర పోసాని కృష్ణమురళి పాత్ర. తేజు తండ్రి పాత్రలో ఆయన నటన ఆకట్టుకుందని చెప్పాలి. ఈ రెండు పాత్రలతో పాటు హీరోయిన్స్ కూడా ఆకట్టుకున్నారు. సునీల్, వెన్నెల కిషోర్ అక్కడక్కడ నవ్వించగలిగారు. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రలహరిలో తేజు పోసానిల నటన, సంగీతం, బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ సినిమాలో హైలైట్స్ అవ్వగా సాలిడ్ స్టోరీ లేకపోవడం, స్లో నరేషన్ మైనస్ గా చెప్పొచ్చు. ఇక టెక్నీషియన్ విషయానికి వస్తే నేను శైలజ ఉన్నది ఒకటే జిందగీ వంటి క్లీన్ ఎంటర్టైనర్ తెరకెక్కించిన దర్శకుడు కిషోర్ తిరుమల ఈ చిత్రంలో ఎక్కడ కూడా అసభ్యత లేకుండా చాలా నీట్ గా తెరకెక్కించాడు. ముఖ్యంగా సినిమాలో యూత్ ను కనెక్ట్ అయ్యేలా చేయడంలో విజయం సాధించాడు. ఈ చిత్రంతో ఓ మంచి సందేశం ఇవ్వడంలో దర్శకుడు పాస్ అయ్యాడనే చెప్పాలి. కానీ ఫిలిం మేకర్ గా మాత్రం పూర్తిగా సక్సెస్ కాలేకపోయాడు. ఇక ఈ సినిమాలో విజయ్ పాత్రను డీల్ చేసిన విధానం బాగుంది. విజయ్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్, అలాగే తేజు పోసాని నటన, దేవిశ్రీ ప్రసాద్ బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ సినిమాలో మేజర్ హైలైట్స్ కాగా, అయితే లవ్ ట్రాక్, స్లో నరేషన్ సినిమాకు డ్రాబ్యాక్ అయ్యాయని చెప్పాలి.